Hi friends, welcome to my channel. Ilante marine updates kosam channel subscribe chesukoni bell button press cheyandi. Video nachinatayite like cheyandi, share cheyandi. Friends, Rashtra Prabhutvam pratishtatmakanga amalu chestunna venakabadda kula vruttulaku laksha rupayalu aithe aarthika sahayam సహాయానికి సంబంధించి ఇప్పటి వరకు 53,000 దరఖాస్తులు అందాయి అని మంత్రి గంగుల కమలాకర్ గారు పేర్కొన్నారు. బీసీ కుల వృత్తులు పని చేసుకునే వారికి ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సహాయంపై బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బారి వెంకటేశ్వర్ ఇతర ఉన్నతాధికారులు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కుల వృత్తులు గత వైభవంగా తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ గారు వారికి ఉపయోగపడే పనిముట్లను ముడి సరుకులను కొనుక్కోవడానికి బ్యాంకు లీకేజీ లేకుండా తిరిగి చెల్లించే అవసరం లేకుండా 100,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తున్నారు. ఈ నెల 20వ తారీఖు వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లు అయితే తీసుకుంటారు అన్నమాట. వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. టీఎస్ఓబి ఎంఎంఎస్ సిజిఈ గౌట్ డాట్స్ ఇన్ ఆల్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ప్రత్యేకంగా కలవాల్సిన పని లేదు. ఎవరికి కూడా ఎటువంటివి ఇవ్వనవసరం లేదు. పాత ఆధార్ కార్డు ఏదైతే ఉన్నదో, ఆదాయ సర్టిఫికెట్ అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఏదైతే ఉన్నాయో అవి సమర్పించినా కూడా మీ యొక్క బీసీ కుల వృత్తులు చేసుకునే వారికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తే చేస్తారన్నమాట. సో చాలామంది తమ అప్లికేషన్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా సమర్పిస్తూ వస్తున్నారు. అంటే ఫోన్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ బీసీ ఏదైతే ఉందో ఆర్థిక సహాయానికి మంత్రి గంగుల కమలాకర్ గారు తెలియచేయడం జరిగింది. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా సరే ఎవరైనా బీసీ కులానికి సంబంధించిన వారు అప్లికేషన్ చేసుకోవచ్చు అని తెలియచేయడం జరిగిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు చూడట్లేదు, తప్పకుండా చూడండి.